రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పండుగ సెలవులు కావడంతో పట్టణ నగరవాసులంతా తమ తమ ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఊరూరా ఏర్పాటు చేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరణ్ నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. హైదరాబాద్ బలకంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గోషామహల్ విక్టోరియా గ్రౌండ్లో కొలువైన 60 అడుగుల దుర్గామాతను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో బెంగాలీ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బెంగాలీ సంప్రదాయ వంటకాల స్టాల్స్, పిల్లల కోసం ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేశారు. శరణ్ నవరాత్రుల్లో భాగంగా ప్రసిద్ధ చదువుల క్షేత్రం బాసర అక్షరాభ్యాసాలతో పులకించిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బాసర క్షేత్రం కిటకిటలాడింది. అమ్మవారు కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. సరస్వతి అలంకరణలో హంసవాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉపాలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో అమ్మవారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పుస్తక పూజ, లక్ష పుష్పార్చన కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల అక్షరాభ్యాసాలతో ఆలయ మంటపాలు కిక్కిరిసిపోయాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో అమ్మవారు సరస్వతి అలంకరణలో దర్శనమిచ్చారు. నదీపాయ ఉధృతికి గర్భగుడిని తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.